ఢిల్లీలోనే రాజధాని కొనసాగించాలి అనే డిమాండ్పై సాగిస్తున్న ఆందోళన 248వ రోజుకు చేరుకుంది. మరోవైపు అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖకు తరలించడానికి ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగిపోతున్నాయి. చట్టపరమైన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోయాయి. ఇక న్యాయస్థానాల్లో అడ్డంకులు తొలగిపోవడం ఒక్కటే మిగిలింది. ఈ నేపథ్యంలో అమరావతిలో రాజధాని కొనసాగించాలి అనే డిమాండ్పై ఆందోళన చేస్తున్న వారికి గురువారం ఒక ఉత్తరం వచ్చింది. అది ఆకాశరామన్న పేరుతో. మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం చంద్రబాబు అనేది ఆ లెటర్ యొక్క సారాంశం. మందడం దీక్ష శిబిరానికి ఉత్తరం రావడం విశేషం. దీనిపై రైతులు, మహిళలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమంలో చీలిక తేవడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీపై విమర్శలు చేసే దమ్ము ధైర్యం ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి లేవు. తన సామాజిక వర్గ మీడియా అమరావతి రైతుల్ని అడ్డుపెట్టుకుని బీజేపీని రాజకీయంగా భ్రష్టు పట్టించాలని టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అధికారపక్షం వైసీపీపై ఎటు ఇప్పుడు విమర్శలు చేస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. రాజధానికి సంబంధించి హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం కూడా మనకు తెలుసు. ఈ అఫిడవిట్లో రాజధాని ఏర్పాటు నిర్ణయ హక్కు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. అమరావతి ఆందోళనకారులకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కేంద్రం వైఖరి ఆగ్రహాన్ని తెప్పించింది. అయితే కేంద్రాన్ని విమర్శించే, ప్రశ్నించే దమ్ములేని టీడీపీ అమరావతి రైతుల్ని ముసుగలుపుతోంది. రాజధాని రాష్ట్రానికి సంబంధించిన విషయం, మాకు సంబంధం లేదు అంటున్నప్పుడు ఏ అధికారంతో రాష్ట్రాన్ని విడగొట్టారు? తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ప్రకటించండి అంటూ అమరావతి మహిళలు మండిపడ్డారు. దీన్ని బట్టి బీజేపీపై ఎంత అక్కసుతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.